ఈ నెల 3వ తారీఖు శంకర్పల్లి మండలం టంగ్టూర్ విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన ముగ్గురు కొడుకుల్ని ఉరివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5గురు పత్రికా విలేకరులు ఇతన్ని ఒక దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళని వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5గురు కలిసి 25 లాక్స్ డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 లాక్స్ కొట్టుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు పుస్తలు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం, దాని తర్వాత కాల వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీసులో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 లాక్స్ తీసుకుని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్త నుంచి శ్రీనివాసరెడ్డి, ఈ 5గురు వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీతి